హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ కోవూర్ ఆన్లైన్ క్లాసెస్. మై సెల్ఫ్ ప్రసాద్, లెక్చరర్ ఇన్ కంప్యూటర్ సైన్స్. దిస్ ఈజ్ ఫర్ ఫైనల్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, ఫిఫ్త్ సెమిస్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పేపర్, రైట్? And all of you regularly watch our videos in our YouTube channel ABN and PRR College Online Classes Kovur. In that YouTube channel we have our playlist, namely Computer Science 5th B. okay, that playlist contains all the software engineering lessons. And write down the important points in your running notes. Okay, and coming to the today's session, and this is our 33rd lesson. Okay, 33rd lecture. The last session we have discussed about that software architecture and effective modular design. All right, coming to the software architecture, that is the concept of designing the structure of the software, how it looks like, how it behaves, what are the major elements and what are the relationships. Okay, our concepts gurinchi software architecture anedi cheptundi. Next, dan tarvata manamu ఎఫెక్టివ్ మాడ్యులర్ డిజైన్ కాన్సెప్ట్ గురించి స్టార్ట్ చేసుకున్నాము. సో ఎఫెక్టివ్ మాడ్యులర్ డిజైన్ కాన్సెప్ట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ బై యూజింగ్ 3 కాన్సెప్ట్స్, దట్ ఈస్ ఫంక్షనల్ ఇండిపెండెన్స్, కోహిజన్ అండ్ కప్లింగ్. ఓకే, ద ఫంక్షనల్ ఇండిపెండెన్స్ కాన్సెప్ట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కోహిజన్ అండ్ కప్లింగ్. సో అక్కడ వరకు కూడా లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఓకే, ఫ్రమ్ టుడే అండ్ టుడే అండ్ ద సెకండ్ క్లాస్, దట్ ఈస్ ద టుడే అండ్ ద నెక్స్ట్ క్లాస్ కంటైన్స్ టూ కాన్సెప్ట్స్, కోహిజన్ అండ్ కప్లింగ్. దీస్ టూ కాన్సెప్ట్స్ ఆర్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మ్యాక్సిమం ఎక్కువ ఛాన్సెస్ అనమాట ఈ థర్డ్ యూనిట్ నుంచి ఈ కోహిజన్ అండ్ కప్లింగ్ కాన్సెప్ట్ని ఎగ్జామ్లో ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటారండి. ఓకే, సో రెండు కలిపి 10 మార్క్స్ అడగచ్చు, లేకపోతే విడివిడిగా ఒక్కొక్క దాని కాన్సెప్ట్ని 10 మార్క్స్ అడగచ్చు, లేదా 10 మార్క్స్ అడగకపోతే 5 మార్క్స్ అడగచ్చు. సో మ్యాక్సిమం ప్రాబిలిటీ, మ్యాక్సిమం కేసెస్లో మనకి ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్లో ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ కోహిజన్ అండ్ కప్లింగ్ దేనికి సంబంధించింది అంటే, మనం ప్రిపేర్ చేస్తున్న సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ కింద ఎలా డివిజన్ చేసుకుంటాము అండ్ మాడ్యూల్స్ లోపల ఉన్న ఎలిమెంట్స్, ఓకే, ఆ ఎలిమెంట్స్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, ఈ టూ కాన్సెప్ట్స్ గురించి చెప్తుంది అనమాట అండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న డయాగ్రామ్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే, దట్ కంటెంట్స్ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అండ్ మాడ్యూల్ 4. ఫర్ ఎగ్జాంపుల్ మనము సాఫ్ట్వేర్ని 4 మాడ్యూల్స్ కింద డివిజన్ చేసుకున్నామండి. ఓకే, సో హియర్ ఇట్ కంటెంట్స్ 4 డిఫరెంట్ యాక్టివిటీస్. అండ్ వెన్ observe that module 1 that contains 2 elements, A, B, and module 2 contains another element, that is C, and module 3 there we have an one more element, that is D. When coming to this module 4, that module contains 3 elements like E, F and G, right? So ikkada manaki module 1 A comma B ane elements ani cheptunnam kadanni, elements madhyana రిలేషన్షిప్స్ని లేదా వాటి మధ్య ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అనేది డిఫైన్ చేసేది కోహిజన్ అనే కాన్సెప్ట్ అనమాట అండి. ఇక్కడ చూడండి, మనకి 4th మాడ్యూల్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈఎఫ్జి, అంటే వాటి మధ్యన అక్కడ బ్లూ లైన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆ ఇంటరాక్షన్ అనమాట. ఈ మాడ్యూల్ ఎఫ్తో ఇంటరాక్ట్ అవుతుంది, అలాగే ఈ మాడ్యూల్ జీతో ఇంటరాక్ట్ అవుతుంది, లేదా జి ఈతో ఇంటరాక్ట్ అవుతుంది. సో ఎలిమెంట్స్ మధ్యన సిమ్ కమ్యూనికేషన్, ఓకే, ఆర్ వర్కింగ్ ప్రాసెస్ రిలేషన్షిప్ అయితే ఉందన్నమాట. సో ఎలిమెంట్స్ మధ్యన లేదా ఫంక్షనాలిటీస్లో అక్కడ జరుగుతున్న ఫంక్షన్స్ మధ్యన రిలేషన్షిప్స్ని చెప్పేదాన్ని
కోహిజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఒక ఫంక్షన్ లేదా అక్కడ ఉన్న ఎలిమెంట్స్ మధ్యన రిలేషన్షిప్ ఫంక్షనల్ స్ట్రెంగ్త్ అనమాట. చూడండి, ఇక్కడ సి ఇండివిజువల్ ఫంక్షన్, డి ఇండివిజువల్ ఫంక్షన్, ఏ బి టూ ఫంక్షన్స్ ఉన్నాయి, వాటి మధ్య స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, అంటే ఏది దేని మీద ఆధారపడి వరకు పనిచేస్తుంది లేకపోతే విడిగానే పనిచేస్తుందా అనేది కోహిజన్ కాన్సెప్ట్ చెప్తుంది అండి. కప్లింగ్ కాన్సెప్ట్ వచ్చేసరికి కప్లింగ్ అనేది దేని డిఫైన్ చేస్తుందంటే మాడ్యూల్స్ మధ్య ఇంటరాక్షన్ని చెప్తుంది అండి. ఇక్కడ చూడండి, మాడ్యూల్ 1 అండ్ మాడ్యూల్ 3 వాటి మధ్య ఇంటరాక్షన్ ఉందండి. ఓకే, రెడ్ కలర్ లైన్స్ అనేవి చూడండి కప్లింగ్ అని చెప్తున్నాము. ఓకే, ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్ మధ్య ఉండే రిలేషన్షిప్ని చెప్పేదేమో కప్లింగ్ కాన్సెప్ట్ అవుతుందండి. సో ఈ టూ పాయింట్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మనం కోహిజన్ అండ్ కప్లింగ్ కాన్సెప్ట్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఎగ్జామ్లో కూడా చాలా ఈజీగా అటెంప్ట్ చేయించండి. రైట్, సో కోహిజన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఇండికేట్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఫంక్షన్స్ దట్ ఇన్సైడ్ ది మాడ్యూల్. ఓకే, ఫంక్షనల్ స్ట్రెంగ్త్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ వెన్ కమింగ్ టు ది కప్లింగ్, ఓకే, ద కప్లింగ్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ టెల్స్ ద రిలేషన్షిప్ అమాంగ్ ది మాడ్యూల్స్. ఓకే, హౌ ద మాడ్యూల్ కెన్ బిహేవ్. ఓకే, ఇట్ వర్క్స్ ఆర్ ఇండివిజువల్లీ ఆర్ ఇట్ డిపెండ్స్ ఆన్ అనదర్ మాడ్యూల్, ఇలాంటి వాటిని చెప్పేదాన్నేమో కప్లింగ్ అని చెప్పేసి చెప్తామన్నమాట. సో ఎప్పుడైతే మనము ఈ మాడ్యూల్ డిజైనింగ్ కాన్సెప్ట్ని ప్రాపర్గా చేయగలుగుతామో, ఓకే, ప్రాపర్గా చేస్తే మన సాఫ్ట్వేర్ అనేది గుడ్ డిజైన్ చేయించండి. ఓకే, డిజైనింగ్ ప్రాసెస్ అనేది గుడ్గా చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మనము గుడ్ సాఫ్ట్వేర్ డిజైనింగ్ ప్రిపేర్ చేయగలుగుతామో ఆటోమేటికలీ ఇట్ ఈస్ అన్ క్వాలిటీ ప్రొడక్ట్. ఓకే, ఎప్పుడైతే మనం గుడ్ డిజైన్ చేస్తామో అది ఏమవుతుందండి, క్వాలిటీ ప్రొడక్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడు మనం గుడ్ డిజైన్ చేయగలుగుతాము, ఈ మాడ్యూల్ కాన్సెప్ట్ని ప్రాపర్గా డిజైన్ చేసినప్పుడు అనమాట. ఎప్పుడైతే మన కాన్సెప్ట్ని మన సాఫ్ట్వేర్ లేదా మనం ప్రిపేర్ చేస్తున్న సిస్టమ్ని ప్రాపర్గా ఫంక్షనల్ స్ట్రెంగ్త్ని లేదా మాడ్యూల్స్ స్ట్రెంగ్త్ని ప్రాపర్గా డిజైన్ చేసుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ సాఫ్ట్వేర్ డిజైన్ని హైగా చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే హై డిజైన్ పెర్ఫామ్ చేయగలుగుతామో క్వాలిటీ సిస్టమ్ని లేదా క్వాలిటీ సాఫ్ట్వేర్ని మనము తయారు చేయగలుగుతాం అనమాట అండి. రైట్, దట్ ఈస్ అబౌట్ కోహిజన్ అండ్ కప్లింగ్. సో ఈ కోహిజన్ అండ్ కప్లింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఓకే, ఆ టైప్స్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. దట్ ఇస్ ద 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట అండి. ఓకే, కోహిజన్ గురించి సెపరేట్గా అడగచ్చు, కప్లింగ్ గురించి సెపరేట్గా అడగచ్చు, లేదా రెండు కలిపి మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. రైట్, అండ్ కమింగ్ టు ది టుడేస్ వన్, కోహిజన్. రైట్, కోహిజన్ ఇస్ అ మెజర్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్. రైట్, ఇక్కడ ఈ పాయింట్ కన్నా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే ఏం చెప్తుందంట, స్ట్రెంగ్త్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ విత్ ఇన్ ఏ మాడ్యూల్. అవునా, మాడ్యూల్ మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క స్ట్రెంగ్త్ని, వాటి యొక్క అసోసియేషన్ ఎలా ఉంటుంది, హౌ ద ఎలిమెంట్స్ కెన్ బిహేవ్ ఇన్సైడ్ దట్ మాడ్యూల్, అది చెప్పేదాన్నే మనము కోహిజన్ అని చెప్పి చెప్తామన్నమాట. ఏ కోహిజివ్ మాడ్యూల్ పెర్ఫార్మ్స్ ఏ సింగిల్ టాస్క్ విత్ ఇన్ ఏ సాఫ్ట్వేర్ ప్రొసీజర్ విచ్ హ్యాస్ లెస్ ఇంటరాక్షన్ విత్ ప్రొసీజర్స్ ఇన్ అదర్ పార్ట్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో ఈ కోహిజన్ మాడ్యూల్ పెర్ఫార్మ్స్ ఏం చేస్తుందంట, ఇట్ కెన్ పెర్ఫార్మ్స్ ఏ సింగిల్ టాస్క్. ఓకే, అంటే మాడ్యూల్ ఉన్న ఆ ఎలిమెంట్స్ ఒక ఒక ఫంక్షన్ని ఫంక్షన్స్ని మనకి అవి పెర్ఫామ్ చేస్తాయన్నమాట అండి. సో ఇన్ ప్రాక్టీస్ డిజైనర్ షుడ్ అవాయిడ్ లో లెవెల్ ఆఫ్ కోహిజన్ వెన్ డిజైనింగ్ ఏ మాడ్యూల్. సో మనము ఈ కోహిజన్స్ని లేదా మాడ్యూల్స్ కింద డిజైన్ చేసేటప్పుడు లో లెవెల్ కోహిజన్ని కదా, లో లెవెల్ కోహిజన్ని అవాయిడ్ చేసే విధంగా ఉండాలంటండి. ఓకే, కోహిజన్ యొక్క లెవెల్ అనేది ఎలా ఉండాలంటండి, లో లెవెల్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నామన్నమాట. అంటే ఒక ఎలిమెంట్ ఎలిమెంట్ మీద ఆధారపడే తత్వాన్ని తక్కువగా ఉండేలా చూసుకోవాలండి. ఓకేనా, ఎందుకంటే తక్కువగా ఆధారపడేలా చూసుకుంటే వర్కింగ్ ప్రాసెస్ స్పీడ్ అవుతుంది అనమాట. అంటే ఇండివిజువల్గా ఒక టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి దాంట్లో ఒక రెండు మూడు ఉన్న దానికి డిఫరెన్స్ ఉంటుందండి. అవునా, అందుకని మనము ఈ మాడ్యూల్ డిజైనింగ్ చేసేటప్పుడు కోహిజన్ అనేది ఎలా ఉండాలంట, లో లెవెల్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకేనా, సో అండ్ ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ చూడండి, జనరల్లీ లో కప్లింగ్ రిజల్ట్స్ హై కోహిజన్. ఓకే, కప్లింగ్ ఏమో తక్కువగా ఉండాలి అండ్
కొయిజన్ ఏమో హైగా ఉండాలన్నమాట. అంటే మనకి క్వాలిటీ అనేది, గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది రిలీజ్ అవుతుందండి, రైట్? అర్థమవుతుంది కదండి. కప్లింగ్ ఏమో లోగా ఉండాలి, కొయిజన్ ఏమో హైగా ఉండాలని చెప్పేసి చెప్తున్నామన్నమాట. అండ్ సి హియర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ కొయిజన్స్. ఇక్కడ మనకి కొన్ని కొయిజన్స్ టైప్స్ అనేవి చెప్పడం జరిగిందండి. ఓకే ఓకే. అండ్ స్క్రీన్ మీద మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటే లో కొయిజన్ అన్న స్పెక్ట్రమ్ అండ్ హై, అవునా? అంటే ఒక లో లెవెల్ నుంచి హైకి తీసుకెళ్ళాము. మనకి కొయిజన్ అనేది ఎలా ఉండాలి? హై లెవెల్లో ఉండాలని చెప్తున్నామండి. అంటే అక్కడ ఉన్న పైన యారో మార్క్ పెట్టేసి మీకు కొన్ని నేమ్స్ కనపడుతున్నాయి, అవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొయిజన్స్ అండి. కోయిన్సిడెంటల్ కొయిజన్, రైట్ దిస్ వన్, లాజికల్ కొయిజన్, టెంపరల్ కొయిజన్, ప్రొసీజరల్ కొయిజన్, కమ్యూనికేషనల్ కొయిజన్, సీక్వెన్షియల్ కొయిజన్ అండ్ ఫంక్షనల్ కొయిజన్. సో మనకి ఇది లో నుంచి హై అని చెప్పి చెప్తున్నాం కదా, లో ఉంటే కనుక బ్యాడ్ ఎండ్ అనమాట. ఓకే. అండ్ హై లెవెల్ కొయిజన్కి వచ్చేసరికి గుడ్ ఎండ్ అనమాట అండి, అంటే మనకి గుడ్గా ప్రిపేర్ చేసుకుంటున్నట్టు అనమాట. అండ్ నౌ లెట్ అస్ డిస్కస్ వాట్ ఈస్ అ ఫంక్షనల్ కొయిజన్, వాట్ ఈస్ అ సీక్వెన్షియల్, వాట్ ఈస్ కమ్యూనికేషనల్, ప్రొసీజరల్, టెంపరల్, లాజికల్ అండ్ వాట్ ఈస్ మెయిన్ బై కోఇన్సిడెంటల్ కొయిజన్స్, రైట్? దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొయిజన్స్ దట్ వీ హ్యావ్. ఓకే. అండ్ కమింగ్ టు ది ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్ హియర్? ఫంక్షనల్ కొయిజన్. అండ్ యు ఆర్ ఆల్ టు రిమెంబర్ దట్ వెన్ వీ ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ దిస్ మాడ్యూల్స్, ఓకే, దేర్ వీ హ్యావ్ టు మెయింటైన్ దట్ హై లెవెల్ కొయిజన్స్ అండ్ లో లెవెల్ కప్లింగ్. ఓకే, దెన్ ఓన్లీ వీ కెన్ ప్రిపేర్ ఎ గుడ్ డిజైన్. ఓకే, రైట్. What is meant by here different types of cohesions? So let us see the first one. What is the first one here? Functional cohesion. Okay, here each and every type of cohesions that we have in one diagram. Okay, based on that diagram we can implement very easily. It's a very simple task. It is not a big question. Very, very, very simple question. Enter this software engineering, right? What is the first one here? Functional cohesion. Okay, if functional cohesion is sariki ela untundi. ఓకే, ఇన్ దిస్ ఫంక్షనల్ కొయిజన్ ద ఎలిమెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్స్ కంట్రిబ్యూట్ టు ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టాస్క్. అంటే ఈ మాడ్యూల్స్లో ఉండే ఒక ఆ మాడ్యూల్స్లో డిఫైన్ చేసే ఎలిమెంట్ ఎలా ఉంటుందంట, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్ రిలేటెడ్ టాస్క్. ఒక ప్రాబ్లంకి సంబంధించిన, ఆ ప్రాబ్లంకి సంబంధించిన టాస్క్ ఒకటి మాత్రమే దాంట్లో ఉంటుందండి. ఓకే, అంటే ఒక మాడ్యూల్ డిజైన్ చేసాము, ఆ మాడ్యూల్ సెపరేట్గా ఒక సింగిల్ ఏదో ఒక టాస్క్ని పెర్ఫామ్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఒక సిమిలర్ టాస్క్, అంటే ఒక టాస్క్కి సంబంధించిన వర్క్ అంతా కూడా దాంట్లో ఉంటుందన్నమాట అండి, అవునా? దాన్ని మనం ఏమంటామంటే ఫంక్షనల్ కొయిజన్ అని చెప్పి కాల్ చేసుకుంటాం. సీ హియర్ దిస్ ఇస్ అన్ మాడ్యూల్, ఓకే, దట్ కంటెన్స్ వన్ ఎలిమెంట్ ఆర్ టాస్క్. ఇందులో ఒక టాస్క్ ఏదో జరుగుతుంది అనమాట. చూడండి ఎలా ఉందండి, ఇండివిజువల్గా ఉందండి, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ టాస్క్ అనమాట. ఓకే, అది సెపరేట్గా దాని టాస్క్ని పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అంటే రేపు పొద్దున ఏదైనా చేంజెస్ చేయాలనుకోండి, సో ఆ టాస్క్ అనేది ఈ మాడ్యూల్లో ఉంటుంది కాబట్టి యూ కెన్ ఈజీలీ యూ కెన్ చేంజ్ దట్ టాస్క్. ఓకే, యూ కెన్ ఈజీలీ చేంజ్ దట్ కోడింగ్. ఓకే, ఇంప్లిమెంటేషన్స్ ఆర్ టెస్టింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగా ఉంటాయన్నమాట. ఆర్ మెయింటెనెన్స్ దట్ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఈజీ అవుతాయండి. సో ఫంక్షనల్ కొయిజన్ ఈజ్ నథింగ్ బట్ ఒక మాడ్యూల్లో ఒక టాస్క్ మాత్రమే ఉంటుంది, రిలేటెడ్ టాస్క్ ఒకటి మాత్రమే ఉంటుంది, అది సింగిల్గా పెర్ఫామ్ చేసుకుని వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని ఫంక్షనల్ కొయిజన్ అని చెప్పి కాల్ చేసుకుంటాము, రైట్? కమింగ్ టు ది సెకండ్ వన్, సీక్వెన్షియల్ కొయిజన్. సీ హియర్ మనము డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ త్రీ టాస్క్ని చెప్పడం జరిగింది. ఒక మాడ్యూల్లో ఎన్ని టాస్క్లు ఉన్నాయి? త్రీ టాస్క్స్ ఉన్నాయండి. సో త్రీ టాస్క్ని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే డేటా ప్రొడ్యూస్డ్ బై ఏ, అంటే ఏ ప్రొడ్యూస్ చేసిన డేటా బీకి వెళుతుంది, అంటే ఏ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే బీ వర్కింగ్ ప్రాసెస్లోకి వస్తుందండి. అలాగే బీ ప్రొడ్యూస్ చేసిన డేటా సికి వెళుతుంది, అంటే ఏ నుంచి వచ్చిన అవుట్పుట్ బీకి ఇన్పుట్ అవుతుంది, బి నుంచి వచ్చిన అవుట్పుట్ సికి ఇన్పుట్ అవుతుంది అండి. అంటే దీంట్లో టాస్క్ ఎలా జరుగుతున్నాయి, ఒక టాస్క్ జరిగి కంప్లీట్ అయ్యి దాని నుంచి అవుట్పుట్ వచ్చిన తర్వాత మాత్రమే ఇంకొక టాస్క్ అనేది స్టార్ట్ అవుతుందండి, అవునా? మళ్ళీ అది వర్కింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అది రిలీజ్ చేసిన అవుట్పుట్ని ఇంకొక టాస్క్ తీసుకుని ఇన్పుట్గా మళ్ళీ ఆ టాస్క్ అనేది పెర్ఫామ్ చేస్తుందండి.
ఇలా ఒక సీక్వెన్షియల్గా జరుగుతున్న ప్రాసెస్ని ఏమంటామంటే సీక్వెన్షియల్ కొహెషన్ అని చెప్పి కాల్ చేసుకుంటాము. ఓకే, ఆల్రైట్, ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ద ఎలిమెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్టివిటీస్ ఇన్ సచ్ ఏ వే దట్ అవుట్పుట్ డేటా ఫ్రమ్ వన్ యాక్టివిటీ సర్వ్స్ యాజ్ ఇన్పుట్ డేటా టు ది నెక్స్ట్ యాక్టివిటీ. రైట్, ఒక్క టాస్క్ నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది రెండో టాస్క్కి ఇన్పుట్గా వెళుతుంది అనమాట అండి. సో ఇలా జరుగుతున్న కొహిజన్ని ఓకే ఏమంటాము, సీక్వెన్షియల్ కొహిజన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. రైట్, ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, కమ్యూనికేషనల్ కొహిజన్స్. ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేసుకుంటే కమ్యూనికేషన్ కొహిజన్స్లో ఇక్కడ కూడా మనకి ఎన్ని టాస్క్లు చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్లో 3 టాస్క్ల గురించి డిఫైన్ చేసుకుంటున్నామండి. దట్ ఈస్ ఏ, బి అండ్ సి. రైట్, ఇక్కడ ఏ, బిసి కూడా డేటా షేర్డ్ బై ఎలిమెంట్స్ ఏ, బి అండ్ సి, సేమ్ డేటాని 3 ఎలిమెంట్స్ కూడా షేర్ చేసుకుంటున్నాయండి. ఓకే, అంటే కమ్యూనికేషనల్ కొహెషన్ అనమాట, అంటే అవి కమ్యూనికేట్ అవ్వాలన్నమాట, అంటే ఒకే డేటాని షేర్ చేసుకుంటూ ఉంటాయన్నమాట, లేదా అవి రిలీజ్ చేసే డేటా కానీ అవి తీసుకునే డేటా కానీ ఒకటే రకమైన డేటా ఉంటాయన్నమాట అండి. ఓకేనా, అంటే అది తీసుకునే డేటా, అది అవుట్పుట్ చేసే డేటా అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయన్నమాట. అటువంటి కొహెషన్ ఏమంటామంటే కమ్యూనికేషనల్ కొహెషన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం. రైట్, చూడండి, ఇన్ ద కమ్యూనికేషన్ కొహెషనల్ ద ఎలిమెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్స్, ఓకే మాడ్యూల్స్ అండ్ ఎలిమెంట్స్ పెర్ఫామ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఓకే, డిఫరెంట్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేస్తాయి, బట్ ఇక్కడ చూడండి, ఎట్ ఈచ్ ఫంక్షన్ రిఫరెన్సెస్ ది సేమ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్. ఓకే, అది రిఫరెన్స్ చేసే డేటా ఎలా ఉంటుందంట, ఇన్పుట్ అవుట్పుట్ కూడా సేమ్గా ఉంటుంది అనమాట అండి. ఓకే, సేమ్ ఇన్పుట్ డేటా లేదా సేమ్ అవుట్పుట్ ఇన్ఫర్మేషన్ని రెఫరెన్స్ చేస్తూ ఉంటాయన్నమాట, అవి రిలీజ్ చేసే డేటా కానీ అది తీసుకునే డేటా కానీ సేమ్ డేటాని తీసుకుంటూ ఉంటాయి. డిఫరెంట్ ఫంక్షన్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి, డిఫరెంట్ టాస్క్లు ఉన్నాయి, బట్ ఆ టాస్క్లకి ఒకే రకమైన డేటా అవసరం అవుతుంది అనమాట. ఒకే రకమైన డేటాను రిలీజ్ చేసుకోవడము, రెఫరెన్స్ చేసే డేటా మాత్రం సేమ్గా ఉంటుంది అనమాట అండి. ఓకే, అటువంటి కొహిజన్ ఏమంటామంటే కమ్యూనికేషనల్ కొహిజన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ ప్రొసీజరల్ కొహిజన్. చూడండి, దిస్ ద ఎలిమెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ అండ్ పాసిబిలీ అన్రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే, చూడండి, ఇందులో అన్రిలేటెడ్ యాక్టివిటీస్ జరుగుతాయన్నమాట, అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా. ఓకే, చూడండి, ద ఎలిమెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిఫరెంట్ అండ్ పాసిబిలీ అన్రిలేటెడ్ యాక్టివిటీస్. సో 3 టాస్క్లు ఉన్నాయి ఇక్కడ, ఆ మూడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు అవి పెర్ఫామ్ చేస్తున్నాయి అనమాట అండి. ఓకే, ఏ, బి అండ్ సి కంట్రోల్ ఎలా ఉంటుందండి, సో ఏదో జరుగుతుంది అనమాట టాస్క్ అనేది అక్కడ, బట్ అన్రిలేటెడ్ యాక్టివిటీస్ అనేవి అక్కడ జరుగుతూ ఉంటాయి. అటువంటి దాన్ని మనం ఏమంటామంటే ప్రొసీజరల్ కొహెషన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. అండ్ టెంపరల్ కొహెషన్, చూడండి, ఇది ఎలా ఉంటుంది, ద ఎలిమెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్స్ కంటెన్ అన్రిలేటెడ్ యాక్టివిటీస్. ఓకే, ఇది కూడా అన్రిలేటెడ్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేస్తాయి, దట్ కెన్ బి క్యారీడ్ అవుట్ ఎట్ ది సేమ్ టైమ్. ఓకే, బట్ అవి ఒకే టైంలో, ఓకేనా, అవి ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట, అన్రిలేటెడ్ యాక్టివిటీసే, బట్ మూడు కూడా అన్రిలేటెడ్ అయినా కానీ ఒకే టైంలో ప్రొడ్యూస్ చేస్తాయండి. అటువంటి దాన్ని ఏమంటాము, టెంపరల్ కొహెషన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. అన్రిలేటెడ్ యాక్టివిటీసే, బట్ అవి క్యారీ చేసేవి ఏంటంటే సేమ్ టైంలో అవి అవుట్పుట్ని క్యారీ చేయడం అనేది జరుగుతుంది అనమాట అండి. రైట్, నెక్స్ట్ వన్ లాజికల్ కొహెషన్. చూడండి, ద ఎలిమెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్స్ పెర్ఫామ్ సిమిలర్ యాక్టివిటీస్. ఇక్కడ ఏంటంటే సిమిలర్ యాక్టివిటీ జరుగుతాయి, విచ్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది మాడ్యూల్. కానీ వీటికి మెచ్చి డేటా ఎలా వస్తుందంట, అవుట్ సైడ్ ఆఫ్ ద మాడ్యూల్, ఇవి తీసుకునే డేటా ఎక్కడి నుంచి ఉంటాయండి, బయట వేరే మాడ్యూల్ నుంచి డేటాను తీసుకుని ఇవి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అలా జరిగేదాన్ని ఏమంటామంటే లాజికల్ కొహెషన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాము. సిమిలర్ యాక్టివిటీసే, బట్ మనకి అవుట్ సైడ్ ఆఫ్ ద మాడ్యూల్ నుంచి డేటాను తీసుకుని అవి పెర్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ కోయిన్సిడెంటల్ కొహెషన్. ద ఎలిమెంట్స్ విత్ ఇన్ ద మాడ్యూల్స్ పెర్ఫామ్ యాక్టివిటీస్ విత్ నో మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ టు వన్ అనదర్. ఒకదానికోటి రిలేషన్షిప్స్ అంటే ఏమి ఉండవండి అసలు. ఓకేనా, ఇది సెపరేట్ టాస్క్, దిస్ వన్ ఇస్ ద సెపరేట్ టాస్క్ అండ్ దిస్ వన్ ఇస్ ద సెపరేట్ టాస్క్ అనమాట. ఒకదాని మధ్య ఒకట ఎటువంటి రిలేషన్షిప్ ఉంటుంది అనమాట, కానీ ఆ మూడు దిశలకు మాడ్యూల్ ఉన్నాయన్నమాట. అందుకని ఇది చాలా లో కొహెషన్ అనమాట అండి. ఓకే, ఇలా ఉండకూడదు మనకి ఎప్పుడు కూడా. సో రిలేషన్స్ అనేవి బాండ్లా చేసుకుంటే మాడ్యూల్ కన్ఫ్యూజన్ అనేది ఉండదు అనమాట. ఓకే, అంటే ఈ అసలు ఈ యాక్టివిటీ వేరు, ఈ యాక్టివిటీ వేరు, ఈ యాక్టివిటీ వేరు అనమాట, బట్ మూడు కలిపి మాడ్యూల్లో పెట్టేసామండి. దీన్ని కోయిన్సిడెంటల్ కొహెషన్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి.
రైట్. సో డయాగ్రామ్స్ని కనుక మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మనము ఈ కోయిజన్ అనే కాన్సెప్ట్ని చాలా సింపుల్గా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, రైట్. సో వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్, ఇంకా వెరీ వెరీ సింపుల్ వన్ టైప్స్ ఏంటి, ఒక డయాగ్రామ్ ఒకటి జాతకు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, లో లెవెల్ నుంచి హై లెవెల్కి ఎలా ఫామ్ అయినాయి, ఫంక్షనల్ క్వశ్చన్ సింగిల్ ఉంటుంది, సీక్వెన్షియల్ ఒకదాని ఒకటి, డేటా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, కమ్యూనికేషనల్ సేమ్ డేటాని తీసుకుంటాయి, ప్రొసీజరల్ ఇండివిజువల్గా పెర్ఫామ్ చేస్తున్నాయి, టెంపరల్ సేమ్ అవుట్పుట్ని రిలీజ్ చేసుకుంటున్నాయి, ఓకే, అండ్ లాజికల్ బయట మాడ్యూల్స్ని తీసుకుని పెర్ఫామ్ చేస్తున్నాయి, అండ్ కోఇన్సిడెంటల్ అయితే కనుక ఎటువంటి సంబంధం లేని టాస్క్లు అనేవి దాంట్లో ఉంటున్నాయి, అవునా. సో ఈ విధంగా జరుగుతున్న కాన్సెప్ట్ లేదా వాటి యొక్క మాడ్యూల్స్ మధ్య లోపల ఉన్న ఎలిమెంట్స్ యొక్క రిలేషన్షిప్ని బేస్ చేసుకుని మనము ఇలాగ ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొయిజన్స్ కింద డివిజన్ చేసుకోవచ్చు, రైట్. సో కొయిజన్ కాన్సెప్ట్ మనకి ఏం చెప్తుందంటే మాడ్యూల్ లోపల ఉండే ఎలిమెంట్స్ ఆర్ టాస్క్ యొక్క రిలేషన్షిప్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది మనకి కొయిజన్ కాన్సెప్ట్ ద్వారా చెప్పగలుగుతున్నాము, ఓకేనండి. సో దట్ ఈస్ అబౌట్ కొయిజన్స్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొయిజన్ కాన్సెప్ట్స్, రైట్. ద నెక్స్ట్ క్లాస్ కెన్ గో ఫర్ కప్లింగ్ కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.